राष्ट्र में वैद्य आरोग्य रंगा की सीएम केसीआर अत्यधिक प्राधान्यता मंत्री हरीश राव తెలిపారు తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది అయిన సందర్భంగా రూపొందించిన నివేదికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 లో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని వీటి ద్వారా వైద్య విద్య అవకాశాలు పెంచడంతో పాటు పేదలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఓపీల సంఖ్య పెరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా వైద్య రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నీతి ఆయోగ్ గుర్తించిందని అన్నారు. 62% ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని ఆయన అన్నారు. బస్తీ దవకానాలతో ఉస్మానియా, నీలోఫర్, గాంధీ ఆసుపత్రులపై భారాన్ని తగ్గించామని అన్నారు. హైదరాబాద్ నాలుగు వైపులా నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. మెరుగుపరచుకోవడానికి మా ఈ ప్రగతి నివేదికలు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత బాగా పని చేయడానికి మాకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ముఖ్యంగా ఏదైనా కూడా జవాబుదారీతనం ఉన్నప్పుడే బాధ్యత పెరుగుతది, జవాబుదారీతనం ఉన్నప్పుడే పనితీరు మరింత మెరుగుపడుతుంది. సో ఈ ప్రగతి నివేదికలు అనేటువంటివి మా పనితీరుకు సంబంధించి మేము ప్రజల ముందు ఉంచేటువంటి ప్రగతి నివేదిక. సో ఇది డెఫినెట్గా మా రెస్పాన్సిబిలిటీని ఇంకా పెంచుతుంది, మా పనితీరు మెరుగు చేసుకోవడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. సో ముఖ్యంగా 2022 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో అద్భుతమైన కార్యక్రమాలు వైద్య ఆరోగ్య శాఖలో నిర్వహించుకున్నాం. నిజానికి ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖకు గత బడ్జెట్లో 11,440 కోట్ల రూపాయలు కేటాయించడం ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు జాతీయ స్థాయిలో దేశంలో కూడా పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ లో చూసినప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ఇవ్వడంతో పాటు మంచి అధికారులు ఉండడం, మా సెక్రటరీ గారి నుంచి మొదలుకొని ఆశా వర్కర్ వరకు ఒక టీం వర్క్ చేయడం వల్ల